చాలా ఘనంగా జరిగింది ఈ సందర్భంగా మన తెలుగు పెద్దలు రాజన్న మరియు శ్రీనివాస్ దేవర్ శెట్టి గారు పూణె నుండి వచ్చేసి ఇక్కడ మనకు జెండా వందనకి నిలబడ్డారు మరియు ఎల్డి సుదర్శన్ గారు మన తెలుగు ప్రజలకు మంచి కవి అతను కూడా ఇక్కడ ఈ సందర్భంగా ఉండి మన ఈ గణతంత్ర దివసంని చాలా ఘనంగా జరిపాము అందుకే మన తెలుగు ప్రజలకు మరియు ప్రతి భారతీయుడికి నాది అభివందనము అభివందనం 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా ఆదరణీయ కెడియల్లి ప్రభాదేవి తెలుగు ప్రజలందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు 70 ఎందరో ప్రాణ త్యాగాలు చేసి మనకు ఈ స్వాతంత్రం తెచ్చిన సమర యోధులను గుర్తిస్తూ వాళ్ళ జ్ఞాపకార్థం వాళ్ళకు నివాళులు అర్పిస్తూ ఈరోజు దేశమంతటా జాతీయ పండుగ గణతంత్ర దినోత్సవం 1947 15 ఆగస్టు నాడు మనకు స్వాతంత్రం వచ్చింది వచ్చినప్పటికి కూడా ఈ ఏదైతే నియమావళి తయారై రాజ్యాంగ పద్ధతితోని ఈరోజు 26వ జనవరి నుంచి 1950 26వ జనవరి నుంచి మనకు ఈ రాజ్యాంగ పద్ధతితోని భారతదేశం ప్రభుత్వం తయారై ఏర్పడ్డది అప్పటి నుంచి మనము ఆనవాయితీగా జాతీయ జెండా కార్యక్రమం జరుపుతున్నాం అందరికీ మరోసారి 74వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు ఇక్కడ కేడిగల్లిలో మన తెలుగువారందరూ ప్రభుదేవులు చాలా ప్రతిష్టాత్మకంగా మంచి ఉన్నత పదవులలో ఉండి వాళ్ళు దేశానికి సేవ చేస్తున్నటువంటి మన తెలుగు ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వందే మాతరం వందే మాతరం బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై బోలో భారత్ మాతా కీ జై టాప్ చేసి మళ్ళీ చాలి అది బండి గుణాగారం పరిచయాలే ధన్యవాదాలు धन्यवाद और एक बार सबसे मिलने का मौका मिला एक छोटा सा एक अनाउंसमेंट ऐसा है आज का ये जो रिपब्लिक डे है इसको लेके हमने क्या किया अपना केड़ीगली म्यूनसिपलिटी स्कूल का जो इंचार्ज है उन्होंने हमसे रिक्वेस्ट किया था कि 100 बच्चा लोग उनको किताब चाहिए तो ये किताब हमने लेके आया अभी जाके हम स्कूल में बांटेंगे 100 बच्चों को वो मैं सर से बात करता हूँ अगर उनका रिपब्लिक प्रोग्राम हो गया रहेगा तो हम लोग वहाँ पे जाके अपनी किताब बांटेंगे अपना खेड़ी हमें याद बुलाया और ये स्वातंत्र गणतंत्र जो हमारा सभी लीडर्स ने बलिदान दिया उसको स्मरण करके जो भी उनका सपना है हमें पूरा करके उसका सच साबित करने का कोशिश करना चाहिए ये सब हम लोगों का कर्तव्य है और इन शुभकामनाओं के साथ सभी को ये 74 रिपब्लिक डे का हार्दिक शुभकामनाएं धन्यवाद ఆనాటి స్వాతంత్ర నినాదములను వందే మాతరం జై హింద్ వందే మాతరం ఎవరు మరువగలరోయి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను జోహార్ జోహార్ అందరికీ జోహార్ జోహార్ బోలో స్వతంత్ర భారత్ కి జై బోలో భారత్ మాతా కి జై వందే మాతరం వందే మాతరం జై హింద్ జై భారత్ జై
जय हिंद जय भारत। ఆనాటి స్వాతంత్ర సమరమును ఆనాటి స్వాతంత్ర నినాదములను వందే మాతరం జై హింద్ జై హింద్ జై హింద్ వందే మాతరం ఎవరు మరువగలరోయి ఆనాటి స్వాతంత్ర సమర యోధులను జోహార్ జోహార్ అందరికీ జోహార్ జోహార్ బోలో స్వతంత్ర భారత్ కి జై బోలో భారత్ మాతా కి జై వందే మాతరం వందే మాతరం జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్ మీ అందరికి చాలా చాలా ధన్యవాదాలు आप सभी लोगों को बहुत बहुत धन्यवाद हमें इतना इज्जत देकर यहाँ पे बुलाया है बाबा इसने के लिए इसको बहुत बहुत धन्यवाद सबको रोजो 74వ गणतंत्र दिनोत्सव सदर्भंग मन तेलू प्रतिष्ठात्मक ఈ ప్రభాదేవి గెడిగలి సంగణంలో 74వ గణతంత్ర దినోత్సవం జరుపుకోవడం ఎంతో ఘన కార్యంగా శుభదినంగా మనం భావిస్తున్నాము. మన తెలుగు వారి ఐక్యత ఈ ప్రభాదేవిలో గెడిగలిలో మన ఐక్యత ప్రదర్శన మనం ఒక వెలుగుతోని ఎన్నికల రవి గారి నాయకత్వంలో ఒక పిలుపుతోని ఇంతమంది జమైన్లో మనలో జెండా వందనంతో మన దేశభక్తికి మనందరికీ నమస్కారం. తర్వాత ఈ దేశం ఎంతో ఎన్నో త్యాగాల తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది 1947 ఆ స్వాతంత్రం తర్వాత ఈ రాజ్యాంగం అంతా బాబాసాహెబ్ అంబేద్కర్ వీళ్ళందరూ పెద్దలు కలిసి ఈ రాజ్యాంగం తయారు చేసి 1950లో 26వ జనవరి నాడు మనకు ఈ పూర్తి ఈ రాజ్యాంగం ప్రకారంగా మన కార్యక్రమాలు మన ప్రభుత్వం నడిచే అవకాశాలు మనకు తెలిసి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవనీయులు పెద్దలు పునా నుంచి కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పనిచేసే శ్రీనివాస్ గారు వచ్చారు. ఆయనకు మన తెలుగువారి గెడిగల్లి ప్రభుది తెలుగువారి ఆధ్వర్యంలో కూడా ఈ జెండా వందనం పాల్గొని ఈ జెండాను ఆవిష్కరణ చేసినందుకు మేమందరం కలిసి ఆయనకు ప్రేమపూర్వకంగా నమస్కారం చేస్తాం. బోలో భారత్ మాతాకి జై బోలో భారత్ మాతాకి జై జై హింద్ జై జై హింద్ జై హింద్ వందే మాతరం వందే ఓయి దేశమును ప్రేమించ ఓయి ఎవరు మరువగలరోయి ఆనా ఆనాటి స్వాతంత్ర సమరమును ఆనాటి స్వాతంత్ర నినాదములను వందే మాతరం జై హింద్ జై హింద్ జై హింద్ వందే మాతరం.
ఎవరు మరవగలరు ఆనాటి స్వాతంత్ర సమర యోధులను జోహార్ జోహార్ అందరికీ జోహార్ జోహార్ బోలో స్వతంత్ర భారత్ కి బోలో భారత్ మాతా కి వందే మాతరం వందే మాతరం జై హింద్ జై భారత్ జై హింద్ జై భారత్ ఈనాడు పదాధికారులు బోలో భారత్ మాతా కి బోలో భారత్ మాతా కి జై జై హింద్ జై భారత్ జై భారత్ और ये स्वातंत्र गणतंत्र दिनोत्सव के लिए जो हमारा सभी वीर ने बलिदान दिया उसको स्मरण करके जो भी उनका सपना है हमें पूरा करके उसका सच साबित करने का कोशिश करना चाहिए। ये सब हम लोगों का कर्तव्य है। अपनी शुभकामनाओं के साथ सभी सभी को ये 74 रिपब्लिक डे का हार्दिक शुभकामनाएं। धन्यवाद।